రండి కుమారులారా, తాతగారికి గురువర్యులకు ప్రణామములు. శుభమస్తు. కళ్యాణమస్తు. ఆరోగ్యమస్తు. మీ రాకకు కారణం మాకు వారణావతం చూడాలని ఆశగా ఉంది. తమరు అనుగ్రహిస్తే ఆ ముచ్చట తీర్చుకుంటాం తాతగారు. ఆ కోరిక ఎందుకు కలిగింది నాయన? ముందు ముందు రాచకార్యాల్లో మునిగిపోతే వారణావత సౌందర్యాన్ని చూడలేము కదా. అందుకే ఈ సమయంలోనే చూచుటకు నిర్ణయించినాము. మంచి ఆలోచన. మీ కోరిక ఫలించుగా. క్షేమంగా వెళ్ళి లాభంగా రండి నాయన. అనుద్య. ధర్మనందన, ధర్మశాస్త్రాలు తెలిసినవాడివి. ఎండిన చెట్లు నిండిన అడవి భస్మమవుతున్నా కలుగులో ఉన్న ఎలుకకు బాధ ఉండదు. ఇంద్రియ పంచకం స్వాధీనంలో ఉంటే ఆపద నుంచి బయటపడవచ్చు. అగ్రజ, ఆయన మాటలకు అర్థమేమిటి? ఏమీ లేదు తమ్ముడు. వారణావతంలో మన గృహానికి అగ్ని ప్రమాదం సంభవించునని నర్మగర్భంగా సూచించారు. అటులైన ప్రయాణం మానుకుందాం. జరగబోయే ప్రమాదాన్ని ఊహించి వెనక్కి తగ్గటం పిరికి పందల లక్షణం. క్షంతవ్యులం. పదండి, ప్రయాణానికి అమ్మగారిని కూడా సిద్ధం చేయండి. ఆహా, ఎంత అద్భుతంగా ఉంది ఇల్లు. ఏమా శిల్ప సంపద. అవునవును, ఈ ఇంటిని నిర్మించిన వారిని అభినందించవలసింది. ఇంతటి పటిష్టమైన ఇంటికి అగ్ని ప్రమాదం ఎట్లు సంభవించును? పెద్దల మాటలు పొల్లుపోవు. విదురుని హెచ్చరిక నిజమైనది. చూశారా, ఈ గోడలు నేతితో కలిపిన లక్కతో నిర్మించారు. ఏ మాత్రం నిప్పు తగిలినా మాడి మసి కావలసిందే. ఉన్నంతకాలం జాగ్రత్తగా ఉండాలి. దుర్యోధనాదులు ఎందుకీ దారుణానికి ఒడిగట్టారు? రాజ్యకాంక్ష భీమసేన, కాలం కలిసొచ్చే వరకు ఓర్పు కలిగి ఉండటం మన విధి. ఇదేదో యక్షుల పనే. ఓరి యక్ష, దప్పికగొన్న మాకు దాహం తీరకుండా చేసిన నిన్ను చీల్చి చెండాడతాను. ఆర్తులమై వచ్చిన మమ్ము అనాదరించి అపచారం చేశావు. నిన్ను ఇప్పుడే నా అస్త్రశస్త్రాలతో అంతమొందిస్తాను. కాచుకో. అయ్యో, ఏమిటి వైపరీత్యం? ఏ నేరం చేశారని నా తమ్ములకి విషమ పరీక్ష. అయ్యో సోదరులారా, పాంచాల రాజపుత్రి, నేను చేసిన తప్పిదానికి ఫలమా ఇది? ధర్మరాజా, నేనడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తే నీ తమ్ముళ్ళు రక్షింపబడతారు. చెప్పలేకపోతే నీకు అదే గతి. నా జవాబులతో నా తమ్ముళ్ళు బ్రతికితే తప్పకుండా చెప్తాను. అడుగు. నిత్యం సూర్యుడు ప్రకాశించడానికి కారణం బ్రహ్మశక్తి. భూమాత కన్నా గొప్పది కన్న తల్లి. ఆకాశానికన్నా ఎత్తైనది తండ్రి పేరు. వాయువు కన్నా వేగం కలది మనస్సు. మృత్యువుతో వెంట వచ్చేది ధర్మం. మానవుడు ఏది విడిచిపెట్టాలి? గర్వం. ఏది పోగొట్టుకుంటే ఆనందం? కోపం. మానవుడు ఏది వదులుకోవాలి? కోర్క. సరే, ఆఖరి ప్రశ్న.
చనిపోయిన నీ తమ్ముళ్ళలో ఎవరిని బ్రతికించమంటావు? నకులుణ్ణి బ్రతికించు. అదేమిటి? అతి బలసంపన్నుడు భీముడు, సవ్యసాచి అర్జునుడు, మహామేధావి సహదేవుడు, వీరిని వదలి నకులుణ్ణే ఎందుకు బ్రతికించమన్నావు? మా అమ్మ కుంతికి నేను, మా పిన్ని మాద్రికి నకులుడు, ఇద్దరు తల్లులకు సమమైన పుత్ర సంతానం. అదే ధర్మం కదా? ధర్మరాజా, నీ సమాధానాలకు నాకు సంతోషం కలిగింది. ఏదైనా వరం కోరుకో. నా తమ్ముళ్ళనందర్నీ బ్రతికించు యక్షరాజా. తథాస్తు. ఇంతకీ ఈ యక్షుడు ఎవరు? ధర్మజా, నీ సత్యవర్తన గొప్పది. ఇంతటితో నీ అరణ్యవాసం పూర్తయింది. ఇక ఒక సంవత్సరం అజ్ఞాతవాసం చెయ్యాలి. మరి అందుకు యోగ్యమైన స్థానం తండ్రి? విరాటరాజు కొలువు, మత్స్యదేశం వెళ్ళండి. మీకు జయమగుగాక. ధర్మజా, ఇక ప్రారంభిద్దామా? ఆడే ముందు మరొక్కసారి ఆలోచించుకోనండి మామా. ఇంత దూరం వచ్చి వెనుకంజ వెయ్యటం రాజలక్షణం కాదు నాయన. ఆడుతున్నది జూదం, యుద్ధం కాదు. ఇది కూడా ఒక రకమైన యుద్ధమే, వెనుకాడరాదు. సరే, నేను సిద్ధమే. సుయోధనుడు సిద్ధమేనా? సిద్ధమే, కాని మా తరఫున మా అనుంగు మామ శకుని ఆడతారు. మరి పందెం ఏమిటో? నా కోశాగారంలోని బంగారం మొత్తం పందెంగా పెడుతున్నాను. మేము బంగారమే పణంగా పెడుతున్నాం. మొదట మీరే కానివ్వండి. ఎన్ని? 3. ధర్మనందన, గెలుపు మాదే. పందెం నా వద్ద ఉన్న మణిమరకత మాణిక్య రత్నరాసులన్నీ పణంగా పెడుతున్నాను. మేము అంతే. ఎంత? 6. మేమే గెలిచాం. ఎంత? 5. పందెం నా సామ్రాజ్యం అంతా. మేము అంతే. మహారాజా, ఈ జూదం ఇంతటితో ఆపించండి. కుమారుల ముచ్చట తీరని. ఇది ముచ్చట కాదు, మోసం. మోసమే జూదం. మహారాజా, మీ తమ్ముని కుమారుల మీద మీకు మమకారం లేదా? జూదంలో యుద్ధంలో బంధుప్రీతి ఉండరాదనేదే రాజనీతి. ధర్మరాజా, ఇక నీ దగ్గర ఏం మిగిలి ఉంది? అపహాస్యం చెయ్యకు శకుని మామా. నేను కోల్పోయిన దానికంటే, నా ప్రాణాల కంటే ఎక్కువైన నా తమ్ముళ్లను పణంగా పెడుతున్నాను, వారితో పాటు నన్ను కూడా. సుయోధన, బలశాలులైన పాండవులు ఇక నీ సేవకులు. శకుని, జయాపజయాలు దైవాధీనాలు. అవునవును, కానివ్వండి పందెం. సుయోధన, నీకు కావలసిందంతా సంపాదించుకున్నావు, ఇక ఆపు ఈ జూదం. అవును నాయన, పెద్దల మాట విను. మీరు ఆది నుంచి శత్రువులను కీర్తిస్తూ మమ్మల్ని అవమానిస్తున్నారు, శత్రువర్గాన్ని అభిమానిస్తున్నారు. శత్రువర్గాన్ని అభిమానించే వారికి ఇక్కడ స్థానం లేదు. ఇష్టమైతే ఉండండి, లేకపోతే మీ ఇష్టం.
సభ నుంచి వెళ్ళవచ్చు. మామ కాని జూదం. ఏక మిగిలిందేముంది? ఏమీను లేదా? ఆలోచించుకోని సుయోధన, నా అర్ధాంగి ద్రౌపదిని పణంగా పెడుతున్నాను. అన్నయ్య, ఈ సుయోధనుడు వంశనాశనానికి మూలస్తంభం నాటాడు. ఇక మారణ హోమం తప్పదు. ఇంకే అఘాయత్యం చేయనున్నాడో, ఈ సభ విడిచి వెళ్లడం ఉత్తమం. మీరు లేని ఈ సభలో మేము మాత్రం ఎందులకు? ధర్మనందన, సర్వస్వం కోల్పోయావు. పంజానికి పట్టెడు మెతుకులు కూడా లేవు నీ వద్ద. ఇక సుయోధనుని దయాభిక్షతో బ్రతకండి. శకుని, ఆపు నీ ప్రేలాపనలు. భీమసేన, మీరు నా బానిసలు. బానిసలకు అహంభావం కూడదు. సేవకుల ధర్మం రాజుని సేవించుటయే. మిత్రమా సుయోధన, ఇక నుంచి నువ్వు ఏకఛత్రాధిపతివి. అవును, ఏకఛత్రాధిపతిని. నా సార్వభౌమ పదం ఇన్నాళ్లకు సార్థకమైంది కర్ణ. సుయోధన, కాలపాశాన్ని చేతులతో మెడకు చుట్టుకున్నావు. అది కాలకూట విషం కక్కక మానదు. ఆపండి మీ హితబోధ, జరగబోయేది చూడండి. దుశ్యాసన, నువ్వెళ్ళి ద్రౌపదిని తీసుకునిరా. దుర్యోధన, నా బానిస నా ఇష్టం, మాట్లాడే హక్కు మీకు లేదు. దుశ్యాసన, వెళ్ళు. ఆజ్ఞ. ద్రుపదరాజపుత్రి, నిన్ను రాజరాజు సభకు తోడ్కొని రమ్మన్నారు. ఎందుకు? నీ భర్త నీతో సహా సర్వస్వం జూదంలో ఓడిపోయాడు. తానోడి నన్నోడెనా, నన్నోడి తానోడెనా? ఆ ధర్మసూక్ష్మం నాకు తెలియదు. సభకి వచ్చి తేల్చుకో, బయలుదేరు. నేనిప్పుడు ఏకవస్త్రను, రాతగను. ఏ వస్త్రమైనా ఇది రాజాజ్ఞ, ధిక్కరింప తగదు. దుశ్శాసన, నా మాట విను. అసహాయురాలను దుర్యోధనునకు నా మాటగా చెప్పు. ద్రౌపది, వస్తావా రావా? నేను రాలేను. రాలేవా? నిన్ను బలవంతంగానైనా తీసుకువెళ్తాను. సుయోధన, నేను ఏకవస్త్రను, రజస్వలను. ఈ సభాభవనము అపవిత్రం కాకూడదు. నన్ను విడిచిపెట్టమని మీ తమ్ముడికి చెప్పండి. నువ్వు మా దాసివి కనుక మా ఇష్టం. ఎంతమంది సదస్సులలో నన్ను రక్షించేవారే లేరా? భరత వంశం భగ్నమైపోయిందా? అందరూ నిస్సహాయులేనా? పరమేశ్వర, లోకరక్షక, జగన్నాథ, ఏమిటి అన్యాయం, ఏమిటి అక్రమం? ధర్మనందన, సర్వ సంపదలను మమ్మల్ని ఓడినా మాకు బాధ లేదు. రాజసూయంలో పవిత్రయైన ఈ పతివ్రతను పందెంలో ఒడ్డి నీచకార్యం చేశావు. నువ్వు ఏం చేసినా సహించాను, కాని ఈ దారుణం క్షమించరానిది. సహదేవ, అగ్ని తీసుకురా. ద్రౌపదిని దహించివేసి నేను దహనమవుతాను. అగ్రజ, ధర్మనందనుని నిందించడం తగదు, ఓర్పు వహించు. మహారాజా, ఈ జూదంలో ధర్మరాజు తన్నోడి నన్నోడెనా, నన్నోడి తానోడెనా? విసుగుపరచండి. జూదంలో తన్నోడిన వ్యక్తి మరొకరిని పందెం పెట్టే అర్హత లేదు. పరధనాన్ని పణంగా పెట్టే అధికారం జూదరికి లేదు. నిజమే అయితే ధర్మనందనుడు ఎలా పెట్టాడు? ఆ మాత్రం ధర్మసూక్ష్మం ఆయనకు తెలియదా?
ఆయన్నే వివరణ ఇవ్వమనండి. ప్రభు, వారడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పండి. నా భార్యని పణంగా పెట్టే హక్కు నాకు లేదని చెప్పండి. భార్య భర్త అధీనం, తల్లితో పాటు బిడ్డ, భర్తతో పాటు భార్య. భార్య విషయంలో భర్త సర్వస్వతంత్రుడుగాన హక్కు లేదనటం ధర్మ విరుద్ధం. అయ్యో, బానిసలు రాజాలంకరణ వస్త్రాలు విసర్జించాలని శాస్త్రం చెబుతోంది. ద్రౌపది, నువ్వు అమంగళం, అశుభం, స్త్రీని, పైగా ఏక వస్త్రను. దుశ్యాసన చూస్తావే కాని ఓరి దుశ్యాసన, దుష్టుడా, ఈ రాజసభలో మదోద్ధురుడవై ఇంతటి అఘాయిత్యానికి పాల్పడ్డ నీ రొమ్ము చీల్చి నీ రక్తాన్ని తాగే సంగ్రామం కోసం ఎదురు చూస్తాను. ద్రోహి, ఇది నా భీషణ ప్రతిజ్ఞ. బానిస, బానిస ప్రతినల్లో పస ఉండదు. ఆ బంధకి పరాభవం కనులారా చూడు. ఇందరు ధర్మవేత్తలున్న ఈ సభలో ధర్మరక్షకులే కరువయ్యారా? హే కృష్ణ, దీన బాంధవ, నీవే నాకు దిక్కు, నీవే నా శరణు, కాపాడు, కాపాడు కృష్ణ. చూశారా, పతివ్రత ముందు మీ దుష్ట ప్రలాపాలు ఎలా వీగిపోయాయో. ఎవరు పతివ్రత? ఈమెయేనా పతివ్రత? ఐదుగురు భర్తలకి భార్య అయిన ఈమెని బంధకి అంటారు. బంధకికి ఎక్కడి గౌరవ మర్యాదలు? బంధకి, ఇటురా, ఇక్కడ కూర్చో. ఊరి దుర్మదాంధ దుర్యోధన, నా సతిని నీ తొడ మీదకి ఆహ్వానించావు. నీ తొడను విరుగగొట్టి రణరంగంలో రక్తధారుడు చిమ్మించకపోతే నేను పితృదేవతల గతి తప్పినవాడనవుతాను. నాయనా, ఈ దురాగతం ఇక ఆపండి. రాజువయ్యుండి ఈ ఘోరం జరుగుతుంటే మౌనం వహించటం రాజధర్మం కాదు. నీ కుమారులకు బుద్ధి చెప్పి ఆ పతివ్రతకి క్షమాపణ చెప్పు. దుర్యోధన, నీ కోరిక తీరిందిగా, ఇక ఆపు. అమ్మా ద్రౌపది, వాళ్ల మూర్ఖత్వాన్ని గురించి విచారించకు. నీలాంటి ఉత్తమ గుణవతి ఏం కోరినా ఇవ్వవలసిందే. మూడు వరాలిస్తాను, కోరుకో. నా భర్తలను బంధ విముక్తుల్ని చెయ్యండి. చేస్తాను. వారి ధనుర్బాణాలు ఇప్పించండి. ఇచ్చాను. మూడో వరం? క్షత్రియకాంత రెండు వరాలే కోరుతుంది. అదే ధర్మం. ధర్మనందన, మా తండ్రి గారి ఔదార్యం చూశావుగా, దాంతోపాటు నీకు మరో అవకాశం ఇస్తున్నాను. మరోసారి జోదమాడి పోగిన రాజ్యాన్ని గెలుచుకో. ఈసారి సిరి సంపదలు కాదు ధర్మనందన, ఓడినవారు 12 ఏళ్ళు అరణ్యవాసం, 1 ఏడాది అజ్ఞాతవాసం చేయాలి. ఒకవేళ అజ్ఞాతవాసంలో దొరికితే మళ్ళీ అరణ్యవాసం, అజ్ఞాతవాసం. సమ్మతమేనా ధర్మనందన? మాకు అంగీకారమే అన్నా ధర్మనందన. రెచ్చగొడుతుంటే వెనుదిరగటం శౌర్య లక్షణం కాదు. రండి ఆడదాం. అనగనగా ఒక అడవిలో ఓ జిత్తులమారి నక్క ఉండేది. అది ఒకరోజు ఆహారం కోసం వెదుకుతూ వెదుకుతూ